కనుక మీరు నేరుగా మా ఇంటికాడికి రావచ్చు. నీళ్ళు స్ట్రీట్ లైట్ వెలుగుతున్నాయా? రోడ్లు ఎందుకు ఏం సమస్య లేదు కదా? కాలువలు కాలువలు కావాలంటే పెద్ద డబ్బులు కావాలి. గౌరవ మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే గానీ ఈ కాలువలు పెద్ద కాలనీ కదా, దాదాపు 35 వీధులు ఉన్నాయి, ఒక్కొక్క వీధి 3/4 మీటర్ ఉంది. ఆ ఇరుతికల వేళ ఇప్పుడు ఇరుతికల పైప్ లైన్ వేశారు కదా, ఏమా నీళ్లు బాగా వస్తున్నాయి కదా. నీకు ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నీకు ఫుల్గా వస్తాయి. ఆరు వీధులకు ఒక మోటార్ వేసినాం. ఇప్పుడు చూడు, ఆరు వీధులు గతంలో ఆ పైపు నీళ్ళు పైపులు ఇవ్వడం, ఒకటి పగలు కొట్టడం, ఇబ్బంది పడడం అయింది. ఇప్పుడు ఆరు వీధులకు ఒక మోటార్ వేసాము. బ్రహ్మాండంగా మీకు 24 గంటలు నీళ్ళు వచ్చేదానికి కరెంట్ ఎప్పటికీ ఉంటుంది, సమస్య లేకుండా. అంతప్పుడు మీకు రేటానికి ఉండాలి. అప్పుడు ఎట్టింది, గతంలో ఎట్టింది, జగన్ సార్ రానప్పుడు ఎట్టింది, ఇప్పుడు ఎట్టింది? 4 మరియు 5 సచివాలయాలను ఈరోజు మార్నింగ్ ఉదయం 6:30-7 గంటల ప్రాంతం నుంచి మేము విస్తృతంగా పర్యటిస్తున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మరియు మన జిల్లా పంచాయతీ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారి ఆదేశాలతోటి మేము ప్రతి శుక్రవారం డ్రై డేని కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మేము సంబంధిత 4-5 సచివాలయాల సిబ్బంది మరియు వాలంటీర్లు, అలాగే ఈ యొక్క మార్నింగ్ వాక్ టైప్లో మన గౌరవ సర్పంచ్ గారితో పాటు ఈరోజు కొన్ని కార్యక్రమాలు, లోటుపాట్లు ఎక్కడైనా ఉంటే వాటిని సరిచేసే ఇందులో భాగంగా ప్రక్రియంగా ఈరోజు ఇక్కడికి రావడం, సందర్శించడం జరిగింది. మేము ఇక్కడ మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి మేము గమనించింది ఏంటంటే, ముఖ్యంగా గత గడప కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు పర్యటించినప్పుడు కూడా ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంటంటే, ఇక్కడ మెయిన్ కొంత శానిటేషను ఏరియా విస్తృతంగా ఉంది కాబట్టి ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ను పెంచాలనే దిశగా ఒకటి. రెండవది వచ్చేసేసి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ అవన్నీ పూర్తి స్థాయిలో అరికట్టాలా, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ కానీ, తర్వాత స్ట్రీట్ లైట్స్ కానీ, వీటన్నిటిపైన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రై డేని కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గమనిస్తే ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇళ్లకు, ప్రజలు కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా కొంత చైతన్యం రావాలి ప్రజల్లో కూడా. మేము గమనించగా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ డమ్మీ పైపులు వేసుకొని, ప్లస్ ఆ పైపు లైన్ లీకేజీలు, ఆ ట్యాప్ లీకేజీలు మొత్తం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంటికాడ ఒక ట్యాప్కు లీకేజ్ వచ్చిందంటే, అంటే 20-30 ట్యాప్ కనెక్షన్స్ లీకేజ్ వస్తే ఆటోమేటిక్గా దాని గ్రావిటీ అనేది పైపులో వచ్చే వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది ప్రతి ఇంటికి చేకూరడం సాధ్యం కాదు. కాబట్టి వాటిని అంతటిని తొందరలోనే వాటర్ మెయిన్స్కు చెప్పేసి రెక్టిఫై చేయటము, ఈ శానిటేషన్ ప్రక్రియలో భాగం కూడా మెయిన్ ప్రధానంగా పాత అమృత నగర్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఈరోజు శానిటేషన్ ప్రక్రియ కూడా చేపట్టాము. అక్కడ మా వర్కర్స్ తోటి పూర్తి శాతంగా అక్కడ రోడ్డుకు ఇటు ఇరువైపులా ఉన్న చెట్ల మొక్కలను, పిచ్చి మొక్కలను కూడా పూర్తిగా తొలగించడము. ఉన్నటువంటి సమస్యలు గతంలో మన గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ చూసినారు. చూసినప్పుడు కూడా ఆ ఎక్కువ భాగం వాటర్ లేదని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ కూడా, ఆల్రెడీ వాటర్ సబ్సెంట్గా ఉంది, కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఆ పైపులు అగతాయలు పైపులు పగలు కొట్టడము చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిణామం ఉండేది. ఆ కోవలోనే ఈరోజు ఇక్కడ మడూరు రోడ్లో ఉన్నటువంటి 35 వీధులకు గాను 6 వీధులకు ఒక్కొక్క వాల్ పెట్టేసి సిస్టమ్ పెట్టేసి 6 వీధులకు కలిపి ఇక్కడ మోటార్లు ఒక్కొక్క మోటార్ బిగించడం జరిగింది. ఏదైనా కానీ అక్కడి నుండి రాకుండా వాటర్ రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు మేము ఈ మోటార్లు స్టార్ట్ చేస్తే 24 గంటలు వాటర్ వచ్చేదానికి మేము ఒక పన్నాగంగా మేమందరం కలిసి ఈ సమస్యను అధిగమించేందుకు ప్లాన్ వేసి ఈరోజుతో ఆ సమస్యను కూడా అధిగమించాము. ఆ సమస్య వాటర్ అయితే సమస్య ఉండదు. మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అమృతానగర్ పెద్ద కాలనీలో సమస్యల వలయంలో ఉన్నటువంటి రోడ్లు లేనప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ మడూరు రోడ్లోనే 35 వీధులు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. వాటర్ కూడా సబ్సెంట్గా ఇస్తున్నాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ పైపులు పగలగొట్టడం కొందరు దానికి అధిగమించడానికి ఈ యొక్క చర్య తీసుకున్నాము. ఇంకా ఈ యొక్క మడూరు రోడ్లో అడ్డ రోడ్లు అనేది 3 రోడ్లు పెద్ద రోడ్లు ఉన్నాయి. అక్కడ జమ్ము పెరిగి విపరీతమైనటువంటి నీళ్లు నిల్వ ఉండి దుర్వాసన వచ్చి పాములు విష పురుగులు అవన్నీ ఉన్నాయి. నిన్నటి దినము ఈ మధ్యకాలంలోనే పంచాయతీలోనే జనరల్ పడిలోనే ఆ యొక్క మట్టిని అందుకు బూర్చాలా,
ఒక లెవెల్కి చేసుకుంటే ఆ అడ్డ రోడ్లు కూడా బాగుంటాయనే ఉద్దేశంతోనే ఆ మేము రెజల్యూషన్ కూడా పాస్ చేసినాం. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాము. ఈ కాలనీకి అంతా ఇబ్బందిగా ఉన్నటువంటి ఇంకొకటి డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ ఈ కాలనీలో డ్రైనేజ్ కావాలంటే దాదాపు 10-15 కోట్లు ఖర్చు కావాలి, డబ్బులు కావాలి. అది గౌరవ ముఖ్యమంత్రి వరిలో చర్య తీసుకుంటే తప్ప మామూలుగా పంచాయతీలో నుండి చేసేదానికి మాకు శక్తి ఉండదు. ఖచ్చితంగా అది గౌరవ ముఖ్యమంత్రి వరిలో అలాగే మన ఎమ్మెల్యే గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఈ కాలనీకి ఈ పెద్ద కాలనీ ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీలో ఈ కాలనీలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కూడా పాదయాత్ర చేయడం కూడా జరిగింది. ఆయన చూసి అక్కడ ఉన్న ఆయన చూసి ఈ కాలనీకి రోడ్లు అనేది లేకుండా బాగా సస్యశ్యామలంగా ఉండాలనే తలంపుతోనే ఆ ముఖ్యమంత్రి వర్యులు అయినప్పుడే ఈ కాలనీకి దాదాపు 55 రోడ్లు సిమెంట్ రోడ్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇంకా జగనన్న కాలనీ కూడా ఉంది. జగనన్న కాలనీలో దాదాపు 750 ఇళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఆ కాలనీలో కూడా నీళ్లు కూడా సఫిషియెంట్గా మేము అందిస్తున్నాము. ఏదన్నా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేస్తాము. రోడ్లు కూడా వేస్తున్నారు. అన్నీ ఈ కాలనీకి మంచి సమస్య పరిణామం. ఎందుకంటే గతంలో ఒక్కొక్క ఫ్లాట్ ఎవరైనా ఇబ్బందులు పడి అమ్ముకోవాలన్నా కూడా 10-20 వేలు 50 వేలు అడిగేవాళ్ళు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని విలువ 10 లక్షల పైన పోతుందన్నమాట. ఎందుకు అనగా ఈ సమస్యలో వాటర్ సమస్య లేదు, రోడ్లు లేవు, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా సర్పంచ్గా నేను కూడా అన్ని విధాలా చేస్తానని చెప్పి కూడా చెప్తున్నాను. ఇంతకు మునుపు కూడా వాటర్ లేనప్పుడు నేను నా సొంత నిధులతో 4 ట్యాంకర్లు పెట్టి డే అండ్ నైట్ కూడా ఈ కాలనీకి నీళ్లు కూడా ఇచ్చినట్టు 6-7 ఏళ్ళ నుంచి ఇస్తానే వచ్చాను. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. నీళ్లకు సఫిషియెంట్గా మేము అందరం కలిసికట్టుగా కృషి చేసి నీళ్లు ఇచ్చేదానికి సమస్య లేకుండా చేసి ఆ సమస్యతోనే ఈ ఆ సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మోటార్లు కూడా అక్కడ 6 వీధులకు కలిపి ఒక్కొక్క మోటార్ వేయడం జరుగుతుంది. ఈ మోటార్ ఎప్పుడూ తాత్కాలికంగా ఏదైనా అక్కడ రానప్పుడు ఈ మోటార్లు వాడతాం. అందుకే సమస్య లేకుండా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరం కలిసికట్టుగా ఈ సచివాలయ సిబ్బంది అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితేనేమి ఈ అమృతానగర్లో మంచి మెజార్టీ ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించినటువంటి ఈ కాలనీ కాలనీకి ఎప్పుడు కూడా నేను ఈ సర్పంచ్ కాకమునుపు నుంచి కూడా ఈ కాలనీకి సేవలు చేస్తూనే ఉన్నాను. అర్ధరాత్రి వచ్చినా కూడా కాలనీ వాసులు నేను పలికి చేస్తానని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.